बेहद परम महाशांति बेहद पिल्ल की बेहद ज्ञानस्थान गुरी राजधानी गुरी बेहद मा इतनी दिव्य सदेश हिंदी इप्डवरकूर विन दाखी तेलू अनवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है फस्ट आत्मस्वरूप स्थिर कुर्चनी महा समुद्रुडैना बेहद के बेहद बापूजी यक्का स्मृति महासमुद्रंलो मुनिगिपोतु चाला लोतुकु वेळुतु बापूजी ज्ञापकं चेयंडि अकड़ दादाजी मूल स्थानमु अदि अयि उन्नदि एंतवरकैते मी यक्क बुद्धि लोपलकि ई यक्क विषयं रादो मीकु अनुभूति अनेदि कादु అక్కడ వరకు మీ బుద్ధిని తీసుకొని వెళ్ళండి బుద్ధితోటి అక్కడికి చేరుకోండి దాదాజీ యొక్క మస్తకం నుండి ఏదైతే పవర్ వస్తూ ఉందో ఆ పవర్ని తమ ఆత్మ లోపల లోతుగా మీరు ధారణ చేస్తూ ఉండండి ఏ విధంగా కరెంటు తగలటం తోటి షాక్ కొట్టడం తోటి షేవింగ్ పవర్ అనేది ఎలా వస్తుందో అదే విధంగా ఆత్మ లోపల ఈ బేహద్ కరెంటు పవర్ రావటం తోటి అయస్కాంతం యొక్క పవర్ ఎనర్జీ ఆత్మలోకి వచ్చేస్తూ ఉంటుంది ఏ విధంగా మరి వెల్డింగ్ చేసేటువంటి వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు రెండు తీగలు కలుపుతూ ఉంటారు మళ్ళా కరెంటు కూడా రెండు వైర్ తీగలు కనెక్షన్ అవ్వడంతో పాస్ అవుతూ ఉంటుంది కిరణాలు దాని నుండి వస్తూ ఉంటాయి చూడండి మీరు కూడా అదే విధంగా స్థూలమైన కరెంటు కిరణాలలాగే బేహద్దు శక్తి యొక్క కిరణాలు మీరు అనుభవమనే చేసుకోవాలి పొందుతూ ఉండాలి ఎగ్జాంపుల్ యొక్క అర్థం అవటానికి ఇది నేను చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నారు మా మరి ఎప్పుడైతే దాదాజీతోటి కనెక్షన్ జోడిస్తారో అప్పుడు పవర్ అనేది వస్తూ ఉంటుంది లైట్ హౌస్ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించడంతో పవర్ అనేది మీ ఆత్మ లోపలికి వస్తూ ఉంటుంది పవర్ తీసుకోవటము అంటే రోజంతట్లో కూడా మీరు సదా ఎప్పుడు చాలాసార్లు ఆత్మస్వరూపంలో ఉంటూ పవర్ తీసుకుంటూ ఉండండి అప్పుడు ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయగలుగుతూ ఉంటారు ఫరిస్తాల యొక్క ప్రపంచాన్ని ధ్యాసలో పెట్టుకుంటూ ఉండండి ఏ విధంగా ఫరిస్తాలు ఈ యొక్క భూమి పైన కాలు మోపరు అదేవిధంగా ఉపరాంగా అతీతంగా ఉంటూ ఎగిరిపోగలుగుతూ ఉంటారు ఇక్కడ ఫరిస్తాలు ప్రపంచం ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు అని భావించండి ఫరిస్తాలు అటు ఇటు రెక్కలతోటి విహరిస్తూ ఉంటారు అది స్థూలము ఇదేంటి అలౌకికమైన అవ్యక్తమైన జ్ఞాన ఫరిస్తాలు మస్తు లోపల మీరు మీ యొక్క జ్ఞాన యోగాల యొక్క మస్తీలో మస్తు మస్తుగా ఉండండి అందరూ ఫరిస్తాలు ఇక్కడ కూడా అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయండి తమ అవ్యక్త స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఉండండి తమను తాము ఈ విధంగా ఆలోచించండి ఒక కాలు ఇక్కడ అద్దు ప్రపంచంలో రెండో కాలు ఫరిస్తాల ప్రపంచంలో ఇలా ఆలోచిస్తూ ఉంటే చక్కటి అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు ఈ అనుభూతి అనేది చాలా విశేషమైనది మీరు చాలా భాగ్యశాలి ఆత్మలు ఎవరైతే ఈ అనుభవాన్ని పొందుతారో వాళ్ళు చక్కగా రియలైజ్ అనేది అవుతూ ఉంటారు వాక్కులో కూడా మరి ఈ ఇలాగే సంకల్పం చేస్తూ ఉండండి అవ్యక్త వాణిలో ఇంకా మంచి మంచి విషయాలు చెప్పారు లాస్ట్లో రియలైజేషన్ కోర్సు ఉంటుంది దీని గురించి నష్టో మోహో స్టేజ్ అనేది కావాలి ఇదే విశేషమైనటువంటి పురుషార్థము విశేషమైన సేవాదారులు విశ్వ కళ్యాణకారి ఆత్మలు స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి విశేషమైన ఆత్మలకు విశేష సేవాదారి మా యొక్క హృదయపూర్వమైన ప్రియస్మృతులు మరియు నమస్తే బాపూజీ వచ్చారు అలాగే పిల్లలు కూడా భూమి మీదకి వచ్చారు ఇద్దరు యొక్క మనసు లోపల చాలా అనన్యమైనటువంటి ప్రేమ ఉన్నది ఎంత ప్రేమ ఉందో అంత ఉత్సాహ ఉల్లాసము ఉంటుంది ఏ విధంగా సదా ఎగిరిపోయేటువంటి వాళ్ళు ఉంటారు మీరు కూడా అదే విధంగా ఉత్సాహ ఉల్లాసంతో ఉంటూ ఉంటారు బేహద్ కళ ప్రపంచంలోకి ఉత్సాహంగా వెళ్ళిపోండి ఫరిస్తాల ప్రపంచం యొక్క అనుభూతి పొందండి
దీన్నే వృద్ధి కళకు వెళ్ళటము అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసును ప్రశ్నించుకోండి, మీ యొక్క మనసును ప్రశ్నించుకోండి. నేను మనసు లోపల సదా ఉత్సాహ ఉల్లాసంగా ఉన్నానా? ఉత్సాహ ఉల్లాసం తప్పకుండా మరి మిమ్మల్ని సాకార్లో బాపుని దగ్గరగా తీసుకొని వస్తూ ఉంటుంది. బాపు ఎంత దూరం నుండి వచ్చారు? బహుదూరపు బాటసారి మీరు, బాపూజీ కూడా, పిల్లలు, బాపు పిల్లలు కూడా మరి దూరం నుండి వచ్చేవారు. కాబట్టి ఇక్కడ సాకారమైనటువంటి బాపుని కలుసుకోవటం అంటేనే ఒక అలౌకికమైన ఆనందమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. ఎప్పుడైతే బాపు మరియు పిల్లలు కలుసుకుంటూ ఉంటారో, వేరువేరుగా లేకుండా ఉంటారో, మనసు లోపల ఉత్సాహ ఉల్లాసం కలిగి ఉంటుంది. అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది. బాబా అంటే బాపుని కలుసుకోవటానికి వెళ్తున్నాము అని అంటారు. ఎక్కడ ఉన్నారు బాపు? బేహద్దు జ్ఞానస్థానము, మరలా లైట్ హౌస్, అక్కడ ఉన్నారు. గుజరాత్లు లైట్ హౌస్ అవుతుంది అన్నారు, ఆ స్థానంలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మీకు అర్థం చేసుకోండి. మరి బాపుని కలుసుకోవాలి అంటే ఎక్కడ కలుసుకోవాలి? మిల్లే కెలియే ఢిల్లీ మే మిలే. బాపు ఢిల్లీలో కలుసుకున్నారు, ఢిల్లీకి వచ్చారు కలుసుకోవటానికి. అంటే ఎక్కడ కలుసుకుంటున్నారు? ఢిల్ అంటే మనసు, మీ మనసులోకి వచ్చారు కలుసుకోవాలని. అక్కడ దాదాజీ ఢిల్లీ లోపల రావటము అంటే ఈ యొక్క విషయం అందరికీ అర్థం కాదు. ఢిల్లీ మే ఆహి నహి సత్తే. చాలామంది అంటారు బాపు ఢిల్లీకి రానే రారు అనుకుంటారు. స్థూలంగా ఇది అవ్యక్తవాణి అంటే వాళ్ళు బ్రహ్మా బాబా మరి ఢిల్లీ రారు, అక్కడ కలుసుకోరు, లేకపోతే గుల్జార్ దాది అక్కడికి రారు, అక్కడ బాప్ ప్రవేశత ఉండదు అని ఇలా అనుకుంటారు. ఇక్కడ బాప్ అంటే బేహద్ బాపు. ఢిల్లీ బేహద్ జ్ఞానస్థానం అయింది, బేహద్ జ్ఞానం దించే స్థానం అయింది. మా ఢిల్లీ అక్కడే ఉన్నారు, పిల్లల్ని కలుసుకోవడానికి అక్కడికే వస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క రహస్యం అందరికీ తెలియనే తెలియదు. బాపు మరియు పిల్లల యొక్క కలయిక ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఏ యుగంలోనూ, ఏ చతుర్యుగంలోనూ, ఏ మన్వంతరంలోనూ, ఏ యొక్క కల్పంలోనూ జరగలేదు. ఇప్పుడు ఒక్కసారే కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మహావాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎక్కడ కలుసుకుంటున్నారు? సంతోషంగా బాపుని కలుసుకోవటం కోసం మరి పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. భర్పూరుగా పవర్ని నింపుకోవటం కోసం, భర్పూరుగా జ్ఞానం నింపుకోవటం కోసం. భర్పూర్ అంటే నిండుగా, సంపూర్ణంగా. ఎప్పుడైతే బాపు జ్ఞానం లభిస్తూ ఉందో అప్పుడు మీకు మొత్తం సంపూర్ణమైన జ్ఞానం అనేది అర్థమైపోతూ ఉంటుంది. బేహద దాదాజీని కలుసుకోవటానికి వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సెకండు కూడా చాలా సమయం విలువైనది. సదా స్మృతిలో ఉంచుకోండి మరి బాపు మరియు పిల్లల యొక్క కలయిక. ఈ యొక్క స్మృతిని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి. విశేషమైనటువంటి రోజుగా, విశేషమైనటువంటి ఖుషిని మీరు అనుభవం చేసుకోండి. బాపు ఢిల్లీ ఆయే, ఢిల్లీలో బాపు వచ్చారు అంటే ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది అంటే రాజధాని తయారవుతుంది. నిన్న మా సందేశంలో ఢిల్లీ ధర్మరాజు రాజధానిగా తయారు చేశారు అని చెప్పడం జరిగింది. ధర్మరాజు తయారు చేశాడు, ఇంద్రప్రస్థ రాజధానిగా తయారు చేశారు అని అంటారు. ఈరోజు ఢిల్లీలోకి వచ్చారు అంటే చాలా ఖుషి సంబంధించిన విషయము. అహ్మదాబాద్ వరకు అయితే ఏ విధంగా మరి వస్తారో, స్వర్గంలోకి వెళ్ళారు అని అంటూ ఉంటారు. ఢిల్లీలోకి వెళ్ళటము అనంటే బేహద్ స్థానంలోకి వెళ్ళటము. స్వర్గంలోకి వెళ్తూ ఉన్నారా, బేహద్ జ్ఞానస్థానంలోకి వెళ్తూ ఉన్నారా ఆలోచించుకోండి. మనం చేరుకున్నాము బాపూజీ హృదయంలోకి, మా హృదయంలోకి. ఢిల్లీలో రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఫస్ట్ ఢిల్లీలో సేవ అనేది చేయాలి. ఇది అందమైన సౌభాగ్యాన్ని కలిగించేటువంటిది ఈ యొక్క అవకాశము. ఎంతగా మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారో బాపు యొక్క రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు అవుతూ ఉంటారు. అందుకనే ఫస్ట్ ఢిల్లీ సేవ చేయండి అని అంటూ ఉన్నారు. బాపు ఎంతో దూరం పిల్లలను వదిలేసి ఉండలేరు కదా, అందుకని బాపు కూడా పిల్లల్ని వదిలేసి ఉండరు, పిల్లలు కూడా బాపుని వదిలేసి ఉండరు. కలుసుకోకుండా బాపు ఉండలేరు, పిల్లలు కూడా మరి తండ్రిని కలుసుకోకుండా ఉండలేరు. అందుకనే ఇక్కడ ఈ మాట చెప్పడం జరిగింది. మరి చిన్న సెంటర్ మధ్యన
ఈ యొక్క బాపూజీ బేహద్ స్థానం ఉంది అంటే చిన్న సెంటర్ ఏది గుడుగావ్ అని అర్థమవుతుంది. చూడండి ఇదంతా మంచి మహావాక్యం రాశారు. చోటే సెంటర్ జో బీచ్ మే హై గుడుగావ్ అని రాశారు. చిన్న సెంటరు గుడుగావ్ అని రాశారు అంటే ఆలోచించండి, ముందే ఇషారా అనేది ఇవ్వటం జరిగింది. ఇది మంచి మహావాక్యము. చిన్న సెంటరు చాలా, గుడుగావ్ సెంటరు ఇదేం పెద్దది కాదు. సెంటర్ అంటేనే ముఖ్యమైనటువంటి స్థానం. సెంటర్ అని దేన్ని అంటారు అంటే మధ్యలో ఉండేదాన్ని అని, సెంటర్ పాయింట్ అని అర్థం. అక్కడ పవర్ని దించడం అనేది జరుగుతుంది. బేహద్కే బేహద్ ఏదైతే స్థానం ఉన్నదో సెంటర్ స్థానము అని బేహద్ దాదాజీ. మరి అక్కడ దాదాజీ సెంటర్ని ఓపెన్ చేయటం కూడా జరిగింది. అంటే శక్తి భవనం మా యొక్క స్థానం, బేహద్ జ్ఞాన స్థానం అనేది ఉన్నది. అహ్మదాబాద్ గురించి కూడా చెప్పారు, సర్వ సెంటర్స్కి బీజరూపి అహ్మదాబాద్ అని. అన్ని సెంటర్స్కు అంటే ఈ బ్రహ్మాండం అన్నిటికీ కూడా మధ్య సెంటర్ పాయింట్ అన్నమాట. సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ శివుడు, మహాశివుడు, పరమ మహాశివుడు, మరి మల్టీవర్స్ వరకు ఏవైతే ఉన్నాయో దానన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ బాబూజీ ఈ బ్రహ్మాండాన్ని, ఈ సోలార్ సిస్టమ్ను చేసుకున్నారు. అందుకని ఇక్కడ అనంత అనంత మరి మల్టీ యూనివర్స్ లోపల మన మల్టీ యూనివర్స్లోని మన సోలార్ సిస్టము సెంటర్ పాయింట్ అయింది. సెంటర్ పాయింట్లో పవర్ని దించటం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మరి బ్రహ్మాండం యొక్క మాలిక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సెంటర్ పాయింట్లో పవర్ని తీసుకొని వస్తూ ఉంటారు. దాదాజీ ఎక్కడైతే బేహద్ స్థానం, జ్ఞాన స్థానం అని ఉన్నదో అది సెంటర్ పాయింట్గా ఉన్నది. అనంత అనంత బేహద్ శక్తులు ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. చిన్న సెంటర్ మధ్యలో గుడుగావ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఆలోచించండి, గుడిగావ్ సెంటర్ చూడటానికి అందరికీ కూడా ఇష్ట కోరిక ఉంటుంది కదా అంటున్నారు. మా బాపు కూడా ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు చూడాలి అని, బాపును కూడా అర్థం చేసుకోవాలి అని. ఇప్పుడు ఇంకా వ్యక్తవాణిలో రాశారు, చిన్న చిన్న సెంటర్లు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కడైతే మరి ఉన్నారో, చదువు లేని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ అందరూ కూడా బాపుని గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది ఆత్మలే అక్కడ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైతే మీరు ఇక్కడ చేరుకున్నారో రాజధాని స్థాపన అనేది అయిపోయింది, ఢిల్లీ తయారవుతుంది. బాపు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, రాజధాని కూడా ఢిల్లీలోనే తయారు చేయటం అనేది జరుగుతుంది అని అన్నారు. అంటే ఆ స్థానం చాలా గొప్పది అని మా అంటూ ఉన్నారు. బేహద్దు పిల్లలకి నేను ఇంకా విషయం చదివి వినిపిస్తాను. అక్కడక్కడ మాటలు రాసి ఉన్నారు, అవన్నీ కూడా నేను అవ్యక్తవాణిలో పట్టుకొని చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. ఇక ముఖ్య రాజధానిని చూడాలి, రాజధానికి అందరూ చేరుకోవాలి, రాజధానిని పవర్ఫుల్గా తయారు చేయాలి అని కూడా అన్నారు. గుడుగావ్ స్థానాన్ని చూడాలి అని కూడా అంటూ ఉన్నారు. ప్రత్యేకించి ఢిల్లీకి ఎందుకు వస్తారు దాని గురించి కూడా చెప్పారు. ఢిల్లీ రాజ్యము అనేది ఉంది, బాపు ఢిల్లీలో ఎందుకు వస్తారు అని దాని గురించి కూడా వివరణ చెప్పారు. కాబట్టి ఇక్కడ మరి ఢిల్లీ అంటే బాప్కి దిల్, ప్రత్యేకించి అందుకనే అక్కడికి బాపు చేరుకోవటం జరిగింది, అక్కడే జ్ఞానం దించడం కూడా జరిగింది. ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా, ఆ స్థానం ఏంటో, ఆ స్థానం యొక్క విశేషత ఏంటో, ఆ స్థానము మరి దాని ప్రాముఖ్యత ఏంటి అనే రహస్యము ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మీరు కూడా చూస్తూ ఉన్నారు అక్కడ క్వాలిటీ ఏమున్నది అని. ఢిల్లీకి చేరుకున్నాము అంటే మనసుకి, బాపు యొక్క మనసులోకి చేరుకున్నాము అని. మిమ్మల్ని మీరు చూసుకోండి మన యొక్క క్వాలిటీ ఎంత ఉన్నది అని. దాదాజీ ఢిల్లీకి వచ్చారు అంటే భగవంతుడు ఢిల్లీకి రావటం ఏంటి అనుకోవటం కాదు, ఎవరైతే బాపు యొక్క హృదయాన్ని జయించారో వాళ్ళ బాపు మనసులో వాళ్ళు తప్పకుండా ఉంటూ ఉంటారు. రాజధాని తయారవుతూ ఉంది, మరి ఏది జరిగినా కూడా మీరందరూ రాజధానిలో ఉండాలి, రాజ్యం చెయ్యాలి. అంటే ఎవరి మీదో రాజ్యం చేయటం కాదు, ఇక్కడ తపస్సు చేస్తే మీ పైన మీరు రాజ్యం చేయటం, కర్మేంద్రియాన్ని కంట్రోలింగ్ చేసుకోవటం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి వెనక మీరు ఆలోచిస్తూ ముందు ఆలోచించడం కాదు, బాపు ఏది చెప్తే అది శిరసావహించాలి. మరి ఢిల్లీ లోపల ఏదైతే స్థానాన్ని నిమిత్తం చేశారో అక్కడ నుండే అన్ని సెంటర్స్కి కూడా మరి సేవా కార్యక్రమాలు
ప్రోగ్రాంలు పంపడం జరుగుతుంది అని కూడా ఉన్నది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇది ఒక హాలు. ఎట్లాంటి హాలు అంటే గుడిగావులో ఉన్న హాలు. ఇదే మరి అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి స్థానము. అందుకని ఈ యొక్క అఫీషియల్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఎక్కడ ఎప్పుడైతే అఫీషియల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామో అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాం నడిపించండి. కౌరవులు, యాదవులు, పాండవులు అందరూ వెళతారు లాస్ట్కి అంతిమ సమయంలో అంటున్నారు మా అచ్చ. నేను ఢిల్లీ గురించి ఏవైతే వాణీలు చెప్పారో వాటన్నిటినీ కూడా చూసి మీ అందరికీ దాని విశేషతను చెప్తాను. బేహద పిల్లలకు అర్థం కావాలి, అందుకనే నేను వినిపిస్తున్నాను అంటున్నారు మా. పరంశాంతి. బేహదికే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. నమస్తే, ధన్యవాదాలు. పరంశాంతి. బేహద్ పరం